హై గైస్ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనము ఒక ఎలక్ట్రిక్ డిష్ వాషర్ని తయారు చేస్తున్నాము. సో మనం మామూలుగా ఇంట్లో ఉంటే కానీ హాస్టల్స్లో ఉంటే కానీ ఎవరు ప్లేట్స్ వాళ్ళు కడుక్కోవాలన్నా లేదంటే మనం ఇంట్లో ప్లేట్లు కడగమన్నా సరే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. లైక్ అందులోకి వెళ్ళి చేతులు కడగాలంటే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అంటూ ఇది. సో ఇది ఇలా వచ్చింది మన ఎలక్ట్రిక్ డిష్ వాషర్. సో ఈ డిష్ వాషర్ తోటి మనకి ఈజీగా ప్లేట్స్ అంటూ కడిగేసుకోవచ్చు. సో మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండదు. అండ్ వీడియో కూడా నా గెస్ట్ అరౌండ్ 9 to 10 minutes వస్తుంది, కానీ ఎడిటింగ్ చేయకముందు వీడియో అరౌండ్ 20 minutes దాకా వచ్చింది. సో నేను సాధ్యమైనంత వరకు చాలా మటుకు కట్ చేసేసాను వీడియో మొత్తాన్ని, ఎందుకంటే మీకు కూడా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకూడదని. అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను వీడియో మొత్తంలో. సో మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్ ఉండదు. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నేస్తే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఒక 40 mm ఎల్బో. దీని ఏమంటారు, ఎల్బో అంటారు. ఇది మనకి ఈజీగా హార్డ్వేర్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీని సైజ్ అనేది 40 mm తీసుకోండి, ఎందుకంటే మోటార్కి తగ్గ సైజ్ మనకి దొరుకుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది గేర్ మోటారు. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేను ఇక్కడ 500 rpm గేర్ మోటార్ తీసుకున్నాను. సో మీరు చూసారు ఇక్కడ నట్ అంటూ ఉంటుంది ఫ్రంట్లో, దాన్ని ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ 2 components అనేవి ఫస్ట్ మనం తీసుకుని నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. సో గైస్, ఇక్కడ ఒక పీవీసీ పైప్ తీసుకున్నాను, 40 mm పీవీసీ పైప్. ఎందుకంటే ఈ 40 mm ఎల్బోకి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు నేను తీసుకున్నాను. మీరు హార్డ్వేర్ షాప్లో వాళ్ళని అడిగారంటే వాళ్ళు క్లియర్గా మీకు ఇచ్చేస్తారు డైమెన్షన్స్. నెక్స్ట్ ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను, ఇది ఈజీగా 10 rupees దొరికేస్తుంది కామన్గా కిరాణా షాప్స్లో. సో గైస్, ఇప్పుడు నేను మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను, లైక్ ఈ పీవీసీ పైప్ని స్ట్రేట్గా కట్ చేయడం ఎలాగనేసని. ఎందుకంటే మనం పీవీసీ పైప్ని కట్ చేయాలంటే ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే స్ట్రేట్గా రాదు. సో ఒక పేపర్ని తీసుకున్నాను, ఈ పేపర్ నేను ఏం చేస్తానంటే కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్నట్టు కదా, నేను కరెక్ట్ స్ట్రెయిట్గా పెట్టాను. పేపర్ అంతా కూడా ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలి. సో ఈక్వల్గా మ్యాచ్ ఏంటంటే కరెక్ట్ పర్ఫెక్ట్ స్ట్రెయిట్ లైన్ అని. సో మీరు చూసారుగా ఇప్పుడు ఈ చుట్టూ నేను ఒక స్ట్రెయిట్ లైన్ కొట్టానంటే నాకు కరెక్ట్గా వస్తుంది. సో మీరు చూసినట్టు నేను పేపర్ అంతా ఈక్వల్గా పెట్టాను, పేపర్ని ఫోల్డ్ చేశాను. పైప్ పెద్దగా ఉంది అంటే దాన్ని తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు కూడా. సో ఇప్పుడు నేను ఒక మార్కర్ తీసుకుని నేను కరెక్ట్గా నాకు రిక్వైర్డ్ లెంత్లో నేను మొత్తం మార్కర్తో చేసుకుని నేను కట్ చేసుకుంటాను పైప్ని. సో గైస్, ఇక్కడ నేను నా మోటార్కి నేను ఏం చేసాను అంటే సోల్డరింగ్ చేసేసాను. నేను ఇక్కడ ఒక ముడి కూడా వేసాను దీనికి లాస్ట్లో, ఎందుకంటే మనం మోటార్ని ఒకవేళ పుల్ చేద్దాం అనుకున్నా సరే ఊడిపోకుండా ఉంటాయి టెర్మినల్స్. ఒకవేళ గట్టిగా పొరపాటును లాగినా సరే మోటార్ వైర్స్ అంటూ కట్ అయిపోకుండా ఉంటాయి. సో నేనైతే ప్రాపర్గా సోల్డరింగ్ అంటూ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా 40 mm పీవీసీ పైప్, నాకు ఇంత డైమెన్షన్స్ అవసరం కాబట్టి నేను అంతే డైమెన్షన్స్కో దాన్ని కట్ చేసుకొని శాండ్ పేపర్తో గీకేసాను దీన్ని. సో ఈజీగా ఈ మోటార్ అంటూ దాని లోపలికి ఫిక్స్ అయ్యేలాగా నేను చేస్తాను. సో ఇక్కడ 2 wires అంటూ పెట్టాను, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అని. సో మనకి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనకి డిఫరెన్స్ ఏం పడదు, ఎందుకంటే దాని ప్రకారం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా మనకి డైరెక్షన్ అంటూ తిరుగుతుంది మోటార్ది. సో ఇక్కడ 2 types ఆఫ్ స్విచ్చెస్ ఉన్నాయి నా దగ్గర, ఒకటేమో 6-pin switch ఉంది, ఒకటేమో ఈ 2-pin switch ఉంది. సో మీరు ఏది కావస్తే అది వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ 6-pin switch అనేది యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను సైకిల్ ఇండికేటర్ లైట్స్ వీడియోలో వాడాను, అండ్ ఎలక్ట్రిక్ స్క్రూడ్రైవర్ వీడియోలో కూడా వాడాను. సో దీనికి బ్యాక్ సైడ్ మనం చూసుకున్నామంటే దీనికి 6 terminals అంటూ ఉంటాయి. ఫస్ట్ 2 terminals ఉన్నాయి కదా, మనం ఫస్ట్ 2 terminals మోటార్ని కనెక్ట్ చేస్తాము. అండ్ మధ్యలో ఉన్న 2 terminals ఉన్నాయి కదా, దానికి మనం పవర్ సప్లై కనెక్ట్ చేస్తాము. సో ఇక్కడ మనం పవర్ సప్లై ఏం వాడుతున్నాం అన్నీ కూడా మీకు ఫర్దర్గా వీడియోలో నేను చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ నేను ఈ పీవీసీ పైప్ని పెట్టుకోవడానికి మోటార్ని తీసుకున్నాను. సో మోటార్ వైర్ని కూడా కొంచెం కట్ చేశాను, ఎందుకంటే నాకు కరెక్ట్గా ఉండేటట్టు. నేను ఆల్రెడీ పాత వీడియో ఎలక్ట్రిక్ స్క్రూడ్రైవర్ అని ఒక వీడియో చేశాను, అది పైన ఐకార్డ్స్ ఇంకా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని బాడీయే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ మోటార్ కింద పడిపోవడం వల్ల నాకు కొంచెం డ్యామేజ్ అయింది. సో అందుకే నేను దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాను కొత్త పైప్ కొనుక్కోవడం అవసరం లేకుండా. సో నేను లోపల నుంచి వైర్స్ అనేవి తీసుకుంటున్నాను. సో స్విచ్ కనెక్షన్స్ నేను ఈజీగా ఇవ్వగలను. అండ్ గైస్, నా ఛానల్ ఇంకా చాలా ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ మీకు కనుక నేను చెప్తున్న కంటెంట్ నచ్చినట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు 2 wires అనేవి క్లియర్గా ఆ స్విచ్ జోన్లోకి నేను లాక్కున్నాను. సో నేను ఈజీగా సోల్డరింగ్ చేసుకోవచ్చు కాబట్టి. సో మీరు చూస్తున్నట్టు 6 terminals అంటూ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మధ్యలో టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ బ్లూ అండ్ ఇంకోటి, ఆ మధ్యలో టెర్మినల్స్కి నేను పవర్ సప్లై కోసం అంటూ వైర్స్ కనెక్ట్ చేస్తున్నాను నేను. సో ఒకటేమో ఒక వైర్ ఏమో పాజిటివ్కి, ఇంకొక వైర్ ఏమో నెగిటివ్ అంటూ చూపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇంకొక వైర్ అంటూ జాయిన్ చేసేసాను. సో మనం 2 wires జాయిన్ చేసాం కాబట్టి పవర్ సప్లై అంటూ వైర్స్ మనకి వచ్చేసాయి. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే మనము మన మోటార్కు ఉన్న 2 wires ఉన్నాయి కదా, వాటిని కూడా ఇక్కడ సోల్డరింగ్ చేసుకుందాం. సో మీరు చూసారుగా మోటార్కి 2 wires వచ్చాయి, ఆ 2 wires అనేది ఫస్ట్ 2 నేను సోల్డరింగ్ అంటూ చేసేసాను. సో మధ్యలో 2 wires ఏమో పవర్ సప్లైకి వెళ్తాయి,
పైన టూ పోర్ట్స్ ఉన్నవేమో మనకి మోటార్ని రన్ చేయడానికి వెళ్తాయి. మీరు కావాలంటే మీరు చూపించినట్టు వేరే స్విచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఈ స్విచ్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం సోల్డరింగ్ అంటూ అంతా చేసేసుకున్నాము. మీకు ఇక్కడ కావాలి అంటే ఇండికేటర్ లైట్ పెట్టుకోవాలి అనుకుంటున్నారంటే మీరు పెట్టుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఇండికేషన్ లాగా ఏం పెట్టట్లేదు. మీరు కావాలి అంటే ఒకసారి ఎలక్ట్రిక్ స్క్రూడ్రైవర్ వీడియో చూడండి, అందులో నేను మొత్తం సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వైర్స్ ఎక్కడ కట్టకుండా గైస్ మీరు చేయాల్సిన మెయిన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఎవరైనా సోల్డరింగ్ చేసేస్తారు కానీ పర్ఫెక్ట్గా సోల్డరింగ్ చేయరు. సో దానివల్ల ఏమవుతుంటే వైర్స్ అనేవి మధ్యలో మీరు అంతా ఫినిష్ చేసిన తర్వాత వైర్స్ ఊడిపోతాయి, దానివల్ల మీకు మోటార్ తిరగకుండా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సోల్డరింగ్ అనేది జాగ్రత్తగా నీట్గా కొంచెం టైం పట్టినా పర్లేదు, జాగ్రత్తగా సోల్డరింగ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నాకు స్విచ్ పర్ఫెక్ట్గా పట్టింది, అన్నీ ప్రాపర్గా పట్టాయి. సో ఇది ఏంటి అంటే మన డీసీ జాక్ ఇది. సో ఈ డీసీ జాక్లో లోపల పిన్ పాజిటివ్, బయట పిన్ నెగిటివ్. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ డీసీ పోర్ట్ గురించి, మీరు కావాలన్నా నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి. సో మన ఇక్కడ నేను ఒక పీవీసీ పైప్ తీసుకున్నాను, పీవీసీ పైప్ రౌండ్గా చేసుకుని దీని డైమెన్షన్స్ ప్రకారంగా దాని లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసేసి గైస్ మీరు కావాలంటే ఇక్కడ గ్లూ గన్ వాడుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఫెవిక్విక్ వాడుతున్నాను. ఫెవిక్విక్ వాడడం వల్ల మనకి ఎక్కువ గ్లూ అంటూ బయటకు వచ్చేస్తూ నీట్గా కనిపించకుండా ఉంటుంది. సో మన ఫెవిక్విక్ వాడుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఇక్కడైతే నేను ఫెవిక్విక్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు గ్లూ గన్ తయారు చేసుకుందాం అనుకున్నా మన ఛానల్లో ఆల్రెడీ తయారు చేసాము, పైన ఐకార్డ్స్ ఇంకా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ నేను స్విచ్ని మంచిగా ఫెవిక్విక్ వేసి అతికించేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన దాని ఏంటంటే ఈ మోటార్ని కూడా అతికించాలి. సో ఈ మోటార్కి నేను ఏం చేస్తానంటే లోపల గ్లూ గన్ తోటి అతికిస్తాను ఫస్ట్. సో ఇదేంటి అంటే మన స్క్రబ్బర్ ఉంది కదా, ఈ స్క్రబ్బర్కి మధ్యలో కూడా ఒక హోల్ పెట్టుకుందాం మనము. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే గ్లూ గన్ తోటి మోటార్ని అతికించేస్తాను. గైస్ గ్లూ గన్ తోటి అతికించేస్తే మోటార్ ఫిట్గా ఉండదు, మన లోపలికి ఫిట్గా ఉండడానికి గ్లూ గన్ అతికిస్తున్నాము. మళ్ళీ బయట ఇంకా పర్మనెంట్గా సీల్ ఉండడానికి మనము వేరే కూడా వాడతాము, అది కూడా మీరు వీడియో కంటిన్యూ చేస్తే నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్ ఎక్కడ కూడా నేను టైం మీకు ఇక్కడ టైం వేస్ట్ అవ్వకూడదు అనేసి నేను చాలా తక్కువ పెట్టాను కంటెంట్ని. సో మీకు ఇక్కడ లెంత్ ఎక్కువగా అనిపించినా సరే అంత వర్తీయే, ఎందుకంటే మీకు అంతే ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంసీల్ వాడుతున్నాను, కొన్ని షాప్స్లో బాండ్ సెట్ అంటారు కానీ మీరు ఎంసీల్ అనండి, ఒక 10 రూపీస్ ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారంటే ఈ పైప్కి మొత్తం రౌండ్గా పెట్టేస్తాను. సో ఎంసీల్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఒకవేళ సామాన్లు కడిగేటప్పుడు కూడా వాటర్ ఏమైనా ఉంది అంటే లోపలికి వెళ్ళకుండా ఉంటుంది, ఒకవేళ లోపలికి వెళ్తే మోటార్ పాడవడం ఇలా జరుగుతాయి. సో దీని లోపల 2 ప్యాకెట్స్ లాగా వస్తాయి మనకి, ఈ 2 ప్యాకెట్స్ని ఓపెన్ చేసి రెండింటిని కలపాలి మనం. కలిపిన తర్వాత నేను అతికించేసాను, మీరు చూసారుగా మొత్తం హార్డ్ రాయిలాగా అయిపోతుంది చుట్టూ మనకి. సో ఎటువంటి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. సో ఇక్కడ నేను స్క్రబ్బర్ని కూడా అలాగే పెట్టేశాను, నేను మొత్తం బ్లాక్ టేప్ తోటి కింద నుంచి వాటర్ వెళ్ళకుండా ఎక్కడి నుంచి వాటర్ వెళ్ళకుండా నేను టేప్ వేశాను. మన బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి పోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా నేను ఎంసీల్ అనేది పెట్టేశాను. సో మోటార్ కదా ఊడకుండా ఉంటుంది మోటార్ తిరిగినప్పుడు. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా దీన్ని టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే ఓవరాల్ ప్రోడక్ట్. సో మనం బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా పెట్టుకోవచ్చు. అంకాస్ ఈ ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగపడుతుందంటే మామూలుగా హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళని కూడా సామాన్లు కడుక్కోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది మామూలుగా ఇలాంటి సింపుల్గా తయారు చేసుకున్నామంటే మనకి బాగా పనికొస్తుంది ఇది ఈ ప్రాజెక్ట్. సో గైస్ నెక్స్ట్ మనం దీన్ని డైరెక్ట్ టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ గైస్ నేను ఇక్కడ ఒక ప్లేట్ అంటూ తీసుకున్నాను, ఒక ప్లేట్ కడగాల్సిన ప్లేట్ ఏదో ఇంట్లో ఉంది. సో మీరు చూసారు కదా మోటార్ అన్నది కూడా ఎక్కడ జామ్ అవ్వట్లేదు, మీరు స్క్రబ్బర్తో క్లీన్ చేసే కొద్దీ కూడా కంటిన్యూస్గా తిరుగుతుంది, మనకి మోటార్ అంటూ జామ్ అయిపోవడం ఇలా జరగట్లేదు. సో గైస్ మీకు కంటెంట్ నచ్చుతున్నట్టయితే నేను చూసిన వీడియో, ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. సో దీనివల్ల చాలామందికి తెలుస్తాయి మన వీడియోస్ ఉన్నాయనే సరే. అండ్ మీరు డెఫినెట్గా కింద కూడా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది అన్నది వీడియో. సో ఇప్పుడు ఒక ప్లేటే కాకుండా నెక్స్ట్ నేను కొంచెం డార్క్ స్టెయిన్స్ ఉన్న దగ్గర ఒక పాత గిన్నె ఒకటి ఉంది, దాన్ని కూడా క్లీన్ చేసి నేను మీకు చూపిస్తాను. సో చూసారా గైస్ మొత్తం క్లీన్ అయిపోయింది, మొత్తం షైనింగ్గా ఉంటుంది కూడా అసలు. సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ యూటెన్సిల్ కూడా చూద్దాము. ఇది చూసారు కదా పాతది నా దగ్గర ఉండిపోయింది. సో లోపలంతా స్టెయిన్స్ బాగా హార్డ్గా ఉండిపోయినాయి, ఇది హార్డ్గా ఉన్నా సరే జస్ట్ మనం పెట్టేసామంటే లైట్గా పెట్టేది సరిపోతుంది, దీని ప్రెషర్ ఎక్కువ గట్టి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేకుండా కూడా ఈజీగా స్మూత్గా క్లియర్ అయిపోతుంది. చూసారు కదా మొత్తం చాలా స్మూత్గా, అసలు మోటార్ అయితే మీకు ఎక్కడ జామ్ అవుతుంది నేను. సో గైస్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.